ఫ్యాక్ట్ నెంబర్ 1. 2019లో ఒక బ్రెజిలియన్ మదర్ సిల్వియా గ్రాకో ఫీఫాస్ బెస్ట్ ఫ్యాన్ అవార్డును గెలుచుకుంది. అంతమంది ఉండగా ఈమెకి ఎందుకు ఇచ్చారని డౌట్ రావచ్చు. ఈమెకి ఒక 10 ఇయర్స్ బ్లైండ్ సన్ ఉన్నాడు. ఆ ఫుట్బాల్ మ్యాచ్ని తన సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్టేడియంలో కనిపించింది. ఈ సిచ్యువేషన్ అంతా కెమెరాలో రికార్డ్ అయింది. ఇంత మంచి మూమెంట్కి ఆ మదర్ని మెచ్చుకొని ఆమెకు ఫీఫాస్ బెస్ట్ ఫ్యాన్ అవార్డుని ఇచ్చారు. వెరీ లక్కీ సన్ అండ్ ఆల్సో రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రజెంట్ మనందరికీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలని ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ వింటే మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే చాలామంది ఫోన్ని ఆటో రొటేట్ ఆన్ చేసి పెడతారు. సో దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. బికాజ్ ఈ ఆటో రొటేట్ మోడ్ ఫోన్లో ఉన్న యాక్సెలరోమీటర్ సెన్సార్తో వర్క్ చేస్తుంది. సో ఇలా ఆన్ చేయడం వల్ల యాక్సెలరోమీటర్ ప్రతిక్షణం వర్క్ చేస్తూ బ్యాటరీ లైఫ్ తగ్గిస్తుంది. సో అవసరం ఉంటే తప్ప దీన్ని మాత్రం ఆన్ చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఫ్యాక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సౌత్ వెస్ట్ చైనాలోని యున్నాన్ ప్రావిన్స్లోని కున్మింగ్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన జరిగింది. 4 ట్రావెలర్స్ వారు తెచ్చుకున్న బ్యాగ్లో 30 కేజీ ఆరెంజెస్ అండ్ లగేజ్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆరెంజెస్కి ఎక్స్ట్రా బ్యాగేజ్ ఫీ చేయమన్నారు. సో వాళ్ళు దానికి 50 యునాన్, మీన్స్ మన కరెన్సీలో చెప్పాలంటే 564 రూపీస్ ఖర్చు అవుతుందని ఆ 4 ట్రావెలర్స్ జస్ట్ 30 నిమిషాల్లో ఆరెంజెస్ని మొత్తాన్ని తినేశారు. ఇది ఒక రికార్డ్ కూడా అనుకోవాలి. ఇలా తిన్న తర్వాత మౌత్ అల్సర్ రావడం స్టార్ట్ అయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆరెంజెస్ని తెచ్చుకోకూడదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈరోజు మనం చెప్పుకునే ఫోబియా నేమ్ చెరోఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి ఎక్కువ హ్యాపీనెస్ కలిగినప్పుడు నెక్స్ట్ వారికి చెడు జరుగుతుందని భయపడతారు. అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు కదా, మరీ ఎక్కువ హ్యాపీనెస్ కలిగితే చెడు జరుగుతుందేమో అని. అలా అన్నవారు ఈ ఫోబియా కలిగి ఉన్నారని అర్థం. మీలో ఎవరైనా ఇలా అనుకుంటారా నాకు కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. స్నాప్చాట్. ఈ యాప్ నేమ్ చాలామంది వినే ఉంటారు. 2013లో ఫేస్బుక్ స్నాప్చాట్కి $3 బిలియన్కి యాప్ని అమ్మేయమని ఆఫర్ ఇచ్చింది. కానీ స్నాప్చాట్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ అమేజింగ్ ఏంటంటే 2021లో స్నాప్చాట్ మార్కెట్ వాల్యుయేషన్ $100 బిలియన్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ రియల్లీ అమేజింగ్గా ఉంటుంది. ఇతని పేరు బిల్ హాస్ట్. ఈయన తన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి 172 పాములతో కాటు వేయించుకున్నాడు. డోంట్ వరీ, ఇలా చేసినా కూడా తనకి ఏమీ కాలేదు. సో ఇది తెలిసాక అప్పటి నుండి ఆయన తన బ్లడ్ని పాము కాటు బాధితులకు డొనేట్ చేసేవాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అన్ని పాములతో కాటు వేయించుకున్నా కూడా అతను 100 సంవత్సరాలు బతికాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీరంటారు, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒక రష్యన్ పైలట్ తన కో పైలట్ తో బెట్ కట్టాడు. అది కూడా దిక్కుమాలిన బెట్ అనుకోవాలి. తన కో పైలట్ తో అవి కాక ప్లేన్ ని బ్లైండ్ గా ల్యాండ్ చేస్తాను, అచ్చా నీకు అంత సీన్ లేదన్నాడు. ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు అని అనుకున్నట్టుగానే కాక్పిట్ విండోస్ ని కర్టెన్ చేశాడు. కానీ అనుకున్నట్టుగా సేఫ్ గా ల్యాండ్ అవ్వలేదు, ఒక దగ్గర క్రాష్ అయిపోయింది. సో ఇతని తింగతనం వల్ల 94 ప్యాసెంజర్స్లో 70 మంది చనిపోయారు. ఇది 1986 అక్టోబర్ 20 జరిగింది. ఇక్కడ దర్థం ఏంటంటే పైలట్ మాత్రం బతికాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు స్నాక్గా పాప్కార్న్నే కొంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్నాక్గా పాప్కార్న్నే కొంటారు. ఇది మన దగ్గర ఉండే మోస్ట్ పాపులర్ స్నాక్. కానీ కొలంబియా దేశంలో మూవీ థియేటర్లో స్నాక్గా రోస్టెడ్ యాంట్స్ని ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు దీన్ని ఒక పల్లెలాగా తింటారు అండ్ కొన్నిసార్లు చాక్లెట్ లోపల కూడా పెడతారు అంట. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. చైనా ఒకటే అనుకున్నా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రెజెంట్ లీవింగ్ రిలేషన్షిప్ నడుస్తుంది. అంటే మ్యారేజ్కి ముందు సహజీవనం చేయడం, నచ్చితే మ్యారేజ్, లేకపోతే నో. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ కూడా కొంచెం అలాంటిదే, బట్ కొంచెం డిఫరెంట్. రాజస్థాన్లో ఒక వింత ఆచారం ఉంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్, సిరోహి, పాలే జిల్లాల్లో నివసించే గల్హియా జాతి ప్రజలు సహజీవనం చేస్తారు. వారికి శిశువు పుట్టిన తర్వాతే మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో అక్కడ ఉండే మహిళలను ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ ఉండే మహిళలపైన అత్యాచారం జరిగే ఛాన్స్ చాలా తక్కువ అంట. ఈ ఆచారం కొత్తగా ఏమీ కాదు, పురాతన కాలం నుండే పాటిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10.
ఫ్రెండ్స్, మీరు ఇది చూసి అనుకోవచ్చు ఇతనికి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఫేస్ కి ఇలా హోల్స్ పడ్డాయేమో అని. కానీ ఇతను ఒక క్రేజీ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి తన ఫేస్ కి 11 హోల్స్ వేయించుకున్నాడు. ఇతని పేరు జోయెల్ మిక్లర్, జర్మనీకి చెందిన వ్యక్తి. ఇతను 11 హోల్స్ పెట్టుకొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఫేస్ కి హోల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి, అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.